రిపీట్ అంటారు కదా అట్లాగా 409 చల్లదు అంటున్నారు కదా అంటే 409 చల్లదని సుప్రీం జడ్జి గారు తేల్చేశారు దీంతో బెయిల్ వచ్చేసింది బెయిల్ రావడం ఏంటి 409 కిందనే కొట్టేస్తే ఒకవేళ అనుకుందాం 409 తీసేశారు అనుకుందాం దాంట్లో ఏం జరగాలి అప్పుడు మిగతా కేసుల కింద మిగతా సెక్షన్స్ కింద అయితే అదైనా అరెస్ట్ లో ఉన్నట్టే రిమాండ్ బదులు బెయిల్ స్టేషన్ బెయిల్ ఇవ్వమన్నా కేసు కొట్టేయట్లేదు అక్కడ కోర్టు పాయింట్ అది కేసు కొట్టేయట్లా కేసు ఆల్రెడీ ప్రాథమిక ఆధారంలో నేను సిద్ధార్థలోద్రా ఒప్పుకున్నట్టు అక్కడ అంతే అవును అసలు ఇదంతా ఫాల్స్ కేసు అసలు చంద్రబాబుకి ఏం సంబంధం లేదు ఆ కింద ఉన్న శ్రీనివాసును పార్థసాని చేస్తే వాళ్ళిద్దరు బొక్కలు దొయ్యండి ఆడు జైల్లో వేసేయండి ఆడు మా క్లయింట్ కి చెప్పకుండా చేశాడు వాళ్ళిద్దరే దొంగలు అని వాదించాలి అంతేగాని ఏ నేరం జరగలేదు రాజకీయ ప్రేరేపితం ఇవన్నీ ఉపన్యాసానికి పనికి వస్తాయి కోర్టులో ఆ ఉపన్యాసం ఎట్టా చెల్లుబాటు అవుద్ది పోనీ ఎలక్షన్స్ ఇప్పుడు ఉన్నాయా లేదు ఎలక్షన్స్ లేనప్పుడు ప్రతీకారం తెచ్చుకునే జగన్ కూడా అదే వాదిస్తాడు కదా సోనియా గాంధీ నన్ను ప్రతీకారంతో పెట్టిందని మరి ఒప్పుకుంటారా ఒప్పుకోలేదు కదా కానీ ప్రధానంగా ఏ పాయింట్ లో జగన్మోహన్ సారీ చంద్రబాబు గారికి రిమాండ్ విధించారు దాదాపు 34 పాయింట్లు ఎన్నో ఉంచారు మెజిస్ట్రేట్ ముందు సిఐడి అనేది ఆ రిమాండ్ రిపోర్ట్ లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అన్నటువంటి ఆయనకున్న అధికారం ప్రకారం వాస్తవంగా ఇట్లా ఒక కంపెనీకి డబ్బులు రిలీజ్ చేయడం తప్పు లేదు కేబినెట్ అప్రూవల్ తీసుకోలేదు ప్లస్ అసెంబ్లీలో చర్చించామన్నారు కానీ కార్పొరేషన్ ఒకటి సృష్టించాలంటే కార్పొరేషన్ నుంచి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నది కేబినెట్ లో తీర్మానించాలి అట్లాంటిది ఏం జరగల అది ప్రొసీజర్ నడవాల నెంబర్ వన్ రెండోది ఒక సంస్థ 371 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి అవతల అబ్జెక్షన్ రైట్ చేసినా కూడా అంటే దాంట్లో 90% కాంపోనెంట్ అవతల నుంచి వస్తుందన్న కథ చూపించి